మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీకి తగిలిన షాక్ టీజరేనా? కమలం నేతలకు అసలు సినిమా ముందుందా? బీజేపీని ఖాళీ చేయడమే టీఆర్ఎస్ టార్గెటా? అధికార పార్టీ నుంచి ఎవరెవరికి కాల్ వెళ్ళింది? కారెక్కేందుకు రెడీగా ఉన్న కమలం నేతలు ఎవరు? లీడర్లు ఒక్కొక్కరిగా గులాబీ పార్టీలోకి జారుతూ ఉండటంతో కమలనాథులు షాక్ లోకి వెళ్లారా? కారుకు బ్రేకులు ఎలా వేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో పడ్డారా? పక్క చూపులు చూస్తున్న నేతలకు పగ్గాలు వేయడం బీజేపీకి అయ్యే పనేనా? ఇంతకీ ఈ ఆపరేషన్ ఆకర్ష వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? తెలంగాణలో వేగంగా మారుతున్న రాజకీయాలు, మునుగోడులో గెలిపే లక్ష్యంగా పార్టీల పావులు, బీజేపీని ఖాళీ చేసే పనిలో గులాబీ నేతలు, కారు దెబ్బకు హడలిపోయిన కమలనాథులు, మిగతా వాళ్లను కాపాడుకునేలా ప్రణాళికలు, మునుగోడు ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీలు బలం పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అవతల పార్టీల నేతలపై నజర్ పెంచుతున్నారు. ఆయా పార్టీల్లో అసంతృప్త నేతలెవరు, వారిని ఎలా తమ పార్టీలోకి చేర్చుకోవాలన్న దానిపైనే దృష్టంతా కేంద్రీకరించారు. ప్రత్యర్థి పార్టీని మానసికంగా దెబ్బతీసేందుకు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రగతి భవన్ కేంద్రంగా కేటీఆర్ ఈ వ్యవహారాలను చక్కబెడుతుంటే బీజేపీలో ఓ సీనియర్ నేతకు ఈ పనులు అప్పగించిందట కాషాయ పార్టీ. ఆపరేషన్ ఆకర్షలో ఇప్పటి వరకు బీజేపీని దెబ్బకొట్టి టీఆర్ఎస్ పై చేయి సాధించింది. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు నేతలు పార్టీ వీడారు. గతంలో వీరు టీఆర్ఎస్ లో పనిచేసిన వారే కావడంతో ముగ్గురు నేతలు చడీ చప్పుడు లేకుండా ఒక్కసారిగా పార్టీ వీడారు. దాదాపుగా బీజేపీలో ఉన్న అందరు నేతలకు టీఆర్ఎస్ నుంచి పిలు పందిందంటూ చర్చ జరుగుతోంది. మరోవైపు ఉప ఎన్నికల కోసం వేసిన కమిటీలో సుమారు 50% మందికి కూడా టీఆర్ఎస్ నుంచి కాల్స్ వెళ్లినట్టు సమాచారం. అయితే గత 3-4 రోజులుగా టీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి తమకు ఫోన్లు అందుతున్నాయని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వం అలర్టైంది. అత్యవసరంగా సమావేశమైన పార్టీ పెద్దలు ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహారంపైనే చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలో టీఆర్ఎస్ నుంచి కాల్స్ వచ్చిన వారెవరు, వారు ఎలా స్పందించారు, ఇంకా ఎవరైనా పార్టీని వీడే అవకాశం ఉందన్న దానిపై సీరియస్ గా చర్చించారట. అయితే స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ల తర్వాత టీఆర్ఎస్ లో చేరే వారి పేర్లే లేకపోవడంతో బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నట్లు సమాచారం. ఒకరిద్దరు నేతలు పోవడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదన్న అభిప్రాయంలో ఉన్న రాష్ట్ర నాయకత్వం భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీలో వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యతలను పార్టీ సీనియర్ నేత, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ కు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. పార్టీలో అసంతృప్తులు ఎవరు, టీఆర్ఎస్ నుంచి కాల్స్ వచ్చిన వాళ్లు ఎవరు, పక్క పార్టీల వైపు ఎవరైనా చూస్తున్నారా వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించి వారికి సర్ది చెప్పే బాధ్యత అప్పగించిందట. మరోవైపు బీజేపీని దెబ్బకొట్టిన టీఆర్ఎస్ ను కూడా రివర్స్ అటాక్ చేసేందుకు అవకాశం ఉన్న అంశాలపైన దృష్టి సారించాలని నిర్ణయించిందట బీజేపీ నాయకత్వం. మరి బీజేపీ ప్లాన్స్ ఏ మేరకు వర్కౌట్ అవుతాయి? పార్టీ వీడాలనుకుంటున్న వారిని బుజ్జగించి ఆపగలరా? టీఆర్ఎస్ కు కౌంటర్ ఆపరేషన్ ఆకర్షణ ఏ మేరకు విజయవంతం చేయగలదో వేచి చూడాలి.